చూడండి కాకర చెట్టు మా చెట్టు కాకర చెట్టు చాలా పెద్దది చాలా కాయలు ఉన్నాయి ఇప్పుడు ఇవి కోసి నేను ఫ్రై చేస్తాను చూసారా నేను కాయలు చూపిస్తాను చూసారా కాకరకాయలు చూడండి ఎన్ని గాసు ఉన్నాయో ఇదండి ఇదండి కాకరకాయ చూడండి ఇంకా చాలా ఉన్నాయి చూడండి హాయ్ అండి వెల్కమ్ టు పీనా ఫోన్ శ్వేత ఛానల్ కి స్వాగతం శ్వేతని ఈ రోజు మీకు కాకరకాయతో ఒక ఫ్రై చెప్పబోతున్నానండి వెరైటీగా అది చాలా మంది తెలియదు అనుకుంటాను ఇవి చెట్టుకాయలు అందుకే ఇలా ఉన్నాయి ఓకేనా కానీ ఫ్రెష్ గా ఉన్నాయి ఓకే మీకు చాలా అంటే వెరైటీగా షుగర్ వాళ్ళకి చాలా మంచిది అలా చేసుకొని తింటే చేదు కూడా ఉండదండి అది ఎలాగో మీకు చేసి చూపిస్తాను ఇప్పుడు వీటిని ఒక్క కాకరకాయని టూగా ఈ లైట్ గా తీసేసి టూగా చేసుకోవాలి కట్ చేసుకోవాలి చూసారా ఇలా కట్ చేసుకోవాలి ఇలా తీసుకొని నేను కొద్దిగా లైట్ గా పండిని కూడా తీసుకున్నాను పచ్చి కూడా తీసుకున్నాను ఓకేనా ఒక్క కాయని టూ చేసుకోవచ్చు పెద్ద కాయలైతే త్రీ అలా చేసుకోవచ్చు ఓకే ఇలా కట్ చేసుకుని లైట్ గా తీసుకోవచ్చు ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి చూసారా ఇలా క్లీన్ చేసుకున్నాను దీనికి నిమ్మకాయ హాఫ్ ఉంటది కదండి అంత చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి ఉప్పు పసుపు అంతే ఈజీగా ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాను ఇవన్నీ దీంట్లో వేసేసుకోవాలి నెక్స్ట్ చింతపండుని బాగా ఇలాగా మెత్తగా మిక్స్ చేసుకొని పులుపు అనేది చేదు అనేది తగ్గేది అనుకోండి కొద్దిగా వేసుకోండి ఓకేనా మళ్ళీ మీకు పులుపు సరిపోతే నెక్స్ట్ పసుపు కొద్దిగా వేసుకోవాలి అంటే ఒక చిటికెడు అన్నమాట ఉప్పు రుచికి సరిపడ అంటే చేదుకి పులుపుకి సరిపడ వేసుకోవాలి ఇది కొద్ది వెరైటీ చూడండి ఇవి బాగా కలుపుకోవాలి ఓకేనండి నేను ఎంత నానబెట్టానో అంత వేసుకున్నాను సరిపోయింది ఇప్పుడు అంతే పసుపు ఉప్పు కొద్దిగా చింతపండు రసం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాం ఓకే అండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇది బాగా ఉడకబెట్టుకోవాలి దీన్ని మూత పెట్టేసి మరీ ఎక్కువ ఉడకకూడదు కొద్దిగా లైట్గా ఉడకాలి ఉడికిన తర్వాత ఏం చేయాలో నేను మళ్ళీ చెప్తాను మూత పెట్టేసుకుంటాం ఉడికిపోయండి ఇప్పుడు చూసారా ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే ఇప్పుడు ప్లేట్ తీసుకొని ఇప్పుడు మనం ఇవి కాకరకాయ బాయిల్ చేసుకున్నవి ఒక్కొక్కటి పెట్టేసుకో చూసారండి ఇప్పుడు ఇలా ప్లేట్లో తీసుకొని ఇప్పుడు దీన్ని వన్ డే ఎండలో పెట్టుకోవాలి ఎండలో పెట్టుకొని నెక్స్ట్ రోజు కానీ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది కొద్దిగా ఆయిల్ వేసుకుంటే మనకి ఎలా ఉంటుందంటే ఒడియాలు పొంగినట్టు పొంగుతాయి పప్పుచారు చేసుకుంటే దీని కాంబినేషన్ సూపర్గా ఉంటుంది మీకు ఎండలో పెట్టి వన్ డే తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను ఇప్పుడు ఈ ప్లేట్ని ఎండలో పెట్టి వన్ డే తర్వాత మీకు ఎండిన తర్వాత నేను మళ్ళీ ఫ్రై చేసి చూపిస్తాను చూసారండి కాకరకాయని నేను వన్ డే ముందు అంటే 10 డేస్ అయినా కూడా ఈ కాకరకాయ తాలింపు అనేది ఎక్కడికి వెళ్దండి కావాలంటే మీరు చేసి ట్రై చేసి చూడండి ఇది ఇలా చేసేసుకొని ఎన్ని రోజులైనా బయట పెట్టినా కూడా పాడవద్దు దానికి కావాల్సింది ఇది కొబ్బరి ఎండిమిర్చి తెల్లగడ్డ కొంచెం తినే శనగపప్పు ఒక 3 స్పూన్స్ తీసుకున్నాను కరివేపాకు ఎండిమిర్చి తెల్లగడ్డ ఈ కొద్దిగా పచ్చిశనగపప్పు అంతే పొయ్యి మీద కడాయి పెట్టుకున్నా అండి తెల్లగడ్డ పాకు
ఇప్పుడు ఎండబెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కల్ని దీంట్లో వేసేసుకోవాలి. ఎన్ని రోజులకైనా ఎక్కడికి పోదండి, చాలా బాగుంటుంది ఇది. అసలు ఈ ఆయిల్లో వేసినప్పుడు ఇవి బాగా పొంగుతాయి, బాగుంటుంది టేస్ట్ కూడాను. అంటే ఒడియాలు పొంగినట్టు పొంగుతాయి. ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకొని ఫ్రై చేసి కారం అలా ఉంటుంది చూడండి ఎంత బాగున్నాయో. ఒక 2 మినిట్స్ ఇలా కలబెట్టుకుంటే ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎలా బాగున్నాయో. కొంచెం ఉబ్బుతాయి, ఎండ్లో పెట్టాం కదండి, చూసారా ఇంత కొద్దిగా వాడినట్టున్నాయి కదా. ఈ ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకొని సిమ్లో పెట్టుకొని చేసుకుంటే కొద్ది. ఇప్పుడు ఈ పొడి ఉండేది వేసేసుకో, ఒక 2½ స్పూన్స్ ఉంటుంది. ఈ శనగల పొడి వేసిన దాని వల్ల కూడా అదేం స్మెల్ రాదండి. కాంటి మీరు చూడండి, 10 డేస్ అయినా ఎక్కడికి పోదు. ఇది నాకు అమ్మమ్మ నేర్పించిన వంట అండి. ఇది మా తాతయ్యకి, తాతయ్యకి షుగర్ ఉంటే అమ్మమ్మ ఇలాగే చేసేదండి, అందుకని నాకు బాగా తెలుసు. అప్పుడు ఎన్ని రోజులు ఉంచినా కూడా అసలు పాడయ్యేదే కాదు. ఫ్రై చేసుకోవచ్చు. నేను ఒక్కొక్కసారి ఒక వెరైటీ పెడతాను, ఓకేనా? సర్వింగ్ బౌల్లో తీసు. చూసారా చాలా కలర్ఫుల్గా ఉంది. పప్పుచారులోకి కాకరకాయ ఫ్రై అనేది చాలా బాగుంటుందండి. చూసారండి కాకరకాయ ఫ్రై రెడీ, చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు నా వీడియో చూసి ట్రై చేయండి. చూసారా చాలా చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. నేనైతే ఉట్టిది తినేస్తాను, చూడండి ఎంత బాగుంటుందో. అసలు చేదు అనేదే ఉండదు. మీరు ట్రై చేయండి. చూసారా ఫ్రెండ్స్ కాకరకాయ ఫ్రై రెడీ, మీరు ట్రై చేయండి. మరెన్నో మంచి మంచి వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి, మరెన్నో మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ శ్వేత.